ఇప్పుడు చాలా మంది తమ పనులు చేసుకోవడానికి బయటికి వెళ్తుంటారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పనులు ఆపుకోలేరు కదా. కొంత కొన్ని రోజుల వరకు లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత వాళ్ళ పనులు చేసుకోవడానికి చాలామంది వెళ్తున్నారు, కరోనాతోనే ఉంటున్నారు, చాలామంది ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. అయితే బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ నాన్ సిమ్టమాటిక్ పీపుల్ కనిపిస్తున్నారు, సిమ్టమాటిక్ పీపుల్ కనిపిస్తున్నారు. తీరా ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఈ పర్సన్ కూడా కరోనా లక్షణాలతో బయటపడుతున్నారు. సో బేసిక్గా అసలు కరోనా ఉన్న వ్యక్తి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అంటే బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎలా గుర్తించాలి అంటే ఏం చెప్తారు? కరోనాకి లక్షణాలు ఉండేది కేవలం 20% మందికే లక్షణాలు ఉంటాయి. 80% మందికి ఈ కోవిడ్కి సంబంధించిన ఏ లక్షణాలు ఉండవు. కనీసము తలనొప్పి, ఒళ్ళు నొప్పులు కూడా ఉండవు. అసలు వాళ్ళు ట్యాబ్లెట్లు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం 20% మందికే లక్షణాలు ఉంటాయి. వాళ్ళకుండే లక్షణాలు ఏంటంటే తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గు, జ్వరము, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, వాంతులు, వికారము, కడుపు నొప్పి, విరోచనాలు. ఇవే కాకుండా ఈ కోవిడ్లో రక్తము చిక్కబట్టడం వల్ల చిన్న చిన్న రక్తపు గడ్డలు రక్తంలో ఏర్పడి అవి వెళ్ళి మెదడులో చిక్కుకోవటం వల్ల పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉంది. గుండె మీద వైరసే గుండె కండరాలను బలహీనపరిచి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. లేదా గుండెకు రక్తము సరఫరా చేసే కరోనరీ అనే ధమనులు ఉంటాయి. ఆ ధమనులో రక్తము చిక్కబడటం వల్ల ఏర్పడిన చిన్న చిన్న గడ్డలు గుండెలో ఆ కరోనరీ ధమనులకు అడ్డం పట్టడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. కనుక ఇన్ని ప్రతి అవయవం కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఈ మధ్యకాలంలో క్లోమము, ప్యాంక్రియాస్ గ్రంథి, అలాగే కాలేయం కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతుందని చెప్పి కొన్ని పరిశోధన పత్రాలు వెలువడినాయి. కనుక లక్షణాలు లేని కారణంగా మనం అప్రమత్తంగా ఉండటం, కనపడిన ప్రతి ఒక్కరికి కోవిడ్ ఉందనుకోవటం, ఇంట్లో ఒకరికి వస్తే నాకు లేదు అనుకోకుండా ఇంట్లో ఒకరికి వచ్చిందంటే అందరికి వచ్చేసినట్టే. నెగిటివ్ వచ్చినా కూడా వాళ్ళలో వైరస్ ఉంటుంది. నెగిటివ్ రిపోర్ట్ వచ్చినంత మాత్రాన నాకు లేదు లేదని అనుకోవాల్సిన అవసరం లేదు. లేదు కాదు, అది ఆ పరికరములో కావలసినంత పరిమాణములో వైరస్ లేని కారణంగా నాట్ డిటెక్టెడ్, అంటే మేము కనుగొనలేకపోయామని చెప్పారు. కానీ నీకు జబ్బు లేదని కానీ వైరస్ లేదు కానీ కానీ చెప్పటం లేదు. అంటే బేసిక్గా ఈ కరోనా అనేది ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వైరస్. ఇది సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా అంటే సీజనల్ వైజ్ కూడా ఈ జబ్బులు, తలనొప్పి, గొంతు నొప్పి, అందులో కూడా కరోనా అనే ఆ జాతి లక్షణం వేరే, కానీ కరోనా ఇప్పుడు వచ్చిన జాతి లక్షణం వేరే. అయితే ఇప్పుడు ఎంతవరకు సీవిఆర్టీని బట్టి కరోనా లక్షణాలని గుర్తించాలని అంటారు? ఇప్పుడు ఈ సీజన్ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాకాలంలో లేదా చాలామంది చెప్తూ ఉంటారు, నిన్న నేను బయటికి వెళ్ళాను, ఉన్న పొలంగా వర్షం వచ్చింది, వర్షాన్ని తడిచిపోయాను, లేదా మా అబ్బాయి వర్షానికి తడిచి వచ్చాడు, పిల్లవాడు రాగానే దగ్గు పడిచిం పట్టింది అని. కోవిడ్ను కూడా వర్షానికి తడిచారు కనుక దగ్గు జ్వరం వచ్చిందని చెప్పి కోవిడ్ని ఆమోదించట్లా. ఈ కోవిడ్ సీజన్లో ఎవరికి జ్వరం వచ్చినా, తలకాయ నొప్పి వచ్చినా, దగ్గు వచ్చినా అన్నీ కూడా కోవిడ్ కాదనుకుని భావించాలి. కోవిడ్ టెస్ట్ కూడా చేయించుకోండి. కొంతమంది అయితే టైఫాయిడ్ టెస్టులు చేయించుకుంటున్నారు, మలేరియా టెస్టులు చేయించుకుంటున్నారు, డెంగ్యూ టెస్టులు చేయించుకుని అదే అనుకుంటున్నారు. ఆ కోవిడ్లో టైఫాయిడ్ పరీక్ష అయిన వైడాలు సగం మందికి పాజిటివ్ వస్తుంది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వైడాలు వైడాలు పాజిటివ్ వచ్చిందని టైఫాయిడ్ అని వారం రెండు వారాలు ట్రీట్మెంట్ ఇస్తే కాలవ్యాపం జరిగి కోవిడ్ ముదిరిపోయి చచ్చిపోయారు. కనుక మనం ఆపాదించుకోకూడదు. ఈ కోవిడ్ సీజన్లో ఏది వచ్చినా ముందు కోవిడ్ కాదు అనిపించుకున్న తర్వాత మిగతా గురించి ఆలోచించాలి. కోవిడ్ టెస్ట్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ యొక్క ఖచ్చితత్వం కేవలం 40%, అంటే దాన్ని నమ్మదగింది 40% నమ్మగలం, 60% తప్పు వస్తుంది. మరి ఆర్టీపీసీఆర్ టెస్ట్లో దాని నమ్మకం ఖచ్చితత్వం 70%, అంటే 30% రాంగ్ వస్తుంది. ప్రపంచ నివేదికల్లో 20% మందికి ఎవరికైతే ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చిందో వాళ్ళకి జబ్బు వచ్చినట్టుగా నిర్ధారణ జరిగింది.
अंत यह टेस्ट एवरू नम्मकोद्दु रैपिड एंटीजन टेस्ट आरटीपीसीआर प्राणिक एवरूकू इंटर कुटे मिगता वाली अंदर उन्टे इंटर को मरणिस्ते नवुद्धुद्धुद्धुद्धु इंका को मी टेस्ट पॉजिटिव रहा ने वेरे गुटना लेते नैन इंटेपो आफीसो उठना लेते नैन वेरे फार्म हाउस के इंट वाल अंटदन व्यक्ति की पॉजिटिव वे समय की मूड नाग रोज मुद्दे वैरस इंट कुट सभ्युंदर तो कल तिना मास्क धरी अंदर तो कल इंका को मंदते डबल कट इधर कल पड़कनी टेस्ट पॉजिटिव रहा अब नेना इंका को मे वेरे ऊरना ना भार्य अतारी पंपना पिल मंगारी पंपना इवन उपयोग लेने पनी टेस्ट पॉजिटिव वे समय की कुट सभ्युक आलरे अंटेसर मूर्ण ना रोज कल कल पेशार कल तिगर मन मुद्दल पेटा अवसर लेत अंटन पन ले इंट्ल तल वेटे किटील मूसेटे तुम्हना दग्ना अड़ी కనుక ఎక్కడైతే క్లోజ్డ్ హాల్స్ ఉన్నాయో సినిమా థియేటర్లు గాని ఆడిటోరియల్ గాని అలాగే హాస్పిటల్స్ గాని లేదా సెల్లార్ లో ఉండే ఈ వ్యాపార సంస్థల్లో గాని గాలిటూ ఆడదు అక్కడ ఎవరైనా దగ్గినా తుమినా గాల్లో ఆ తుంపర్లలో వైరస్ 4 నుంచి 6 గంటలు ఉంటాయి అలా వస్తుంది ఇంట్లో కూడా అన్ని తలుపులు మూసేసి ఎవరైతే పాజిటివ్ వచ్చిన వ్యక్తి దగ్గితే చాలు ఎల్లి చేత్తో అంటించాల్సిన పని అవసరం లేదు కనుక కుటుంబ సభ్యులకు ఆల్్రెడీ వచ్చే పాజిటివ్ వచ్చే సమయానికి అంటుంది కాకపోతే వాళ్ళకి లక్షణాలు ఉండవు లక్షణాలు ఉన్నా టెస్ట్ చేయించుకుంటే నెగటివ్ వస్తది కుటుంబం ఆరుగురికి చేస్తే ఆరుగురు పాజిటివ్ రాదు ముగ్గురికో నలుగురికో పాజిటివ్ ఒకలిద్దరికి నెగటివ్ ఆ నెగటివ్ వచ్చిన వాళ్ళు ఆనందం సంతోషపడుతుంటారు నాకు జబ్బులు లేకపోవడం కాదు నీలో కూడా ఉంది వైరస్ తగు పరిమాణములో లేని కారణంగా టెస్ట్ నెగటివ్ వచ్చింది కనుక వాళ్ళు కూడా ఉందని భావించి తగు జాగృతలు తగు చర్యలు తగు మందులు తీసుకోవాలి ఏది ఏమైనా కనపడిన ప్రతి వ్యక్తికి కోవిడ్ ఉందని భావించాలి మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి ఇప్పుడు వరకు శానిటైజర్లు వాడుతున్నాం శానిటైజర్లు ఏ మాత్రం రక్షణ ఇవ్వవు సబ్బుతో చేతులు కడుక్కోవడం అనేదే ప్రామాణికం దానివల్ల వచ్చిన రక్షణ ఏదో ఒక చుక్క ఆరు చుక్క ఇట్టిట్ట వేసుకొని శానిటైజర్ వేసుకోవడం వల్ల ఏమీ ఉపయోగం లేదు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో గాని బయట గాని ఆఫీసులో గాని ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళినా కూడా దేవాలయం బయట కూడా కాళ్ళు కడుక్కోవడానికి ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ సీజన్ లో పండుగల సీజన్ లో అందరూ దేవాలయాలకు వెళ్తారు గనుక దేవాలయాల్లో ఉండే ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు బయట వరుసగా మనం హోటల్ కో లేదా కళ్యాణ మండపంలోకి వెళ్తే చేతులు కడుక్కోవడానికి లైన్ గా అటో 10 అటో 10 చేతులు కడుక్కోవడానికి ట్యాప్ సెట్ పెట్టారో అక్కడ సబ్బు గాని సర్ఫ్ గాని బట్టల సబ్బు గాని ఒళ్ళు తోముకునే సబ్బు గాని పెట్టి చేతులు కడుక్కునే ఏర్పాటు చాలా ముఖ్యము దానివల్ల ఈ చేతులు శుభ్రంగా ఉంటే ఎవరికి అంటే పరిస్థితి తగ్గుతుంది మాస్కులు కూడా దేవాలయాలకు వెళ్ళినప్పుడు మాస్క్ లేకపోతే అనుమతి ఇవ్వదు లేదు మీరే కొన్ని మాస్కులు రాని వాళ్ళకి ఇవ్వడం కోసం కొన్ని గుడ్డ మాస్కులు కుట్టి పెట్టండి ఆ రకంగా ఏర్పాటు చేస్తే రాబోయేదంతా పండగల సీజన్ దసరా దీపావళి సంక్రాంతి నూతన సంవత్సర సందర్భంగా అందరూ కూడా సెంటిమెంట్ ప్రతి ఒక్కరు దేవాలయానికి వెళ్తారు ఒక్కరే వెళ్ళరు కుటుంబ సమేతంగా వెళ్ళటం అలవాటు అక్కడ మళ్ళీ వెళ్ళిన తర్వాత పూలు కొంటారు కర్పూరం కొబ్బరికాయ అగరుత్తులు ఎన్ని కొంటారు వాళ్ళు నేల మీద కూర్చొని అమ్ముతుంటారు వాళ్ళు ఆ కొనే ప్రక్రియలో చాలా మంది వస్తువుల ద్వారా కోవిడ్ వస్తుంది అనుకుంటారు వస్తువుల వల్ల రాదు వస్తువులు అమ్మేవాడి నుంచి మనకు వస్తుంది అలాగే వస్తువులు మన ఇంటికి చేర్చేవాడి నుంచి వస్తుంది పాకెట్లు ఉంటాయి మనకి పార్సిల్ పార్సిల్ ద్వారా మనకు రాదు ఆ పార్సిల్ వ్యక్తి తెచ్చినప్పుడు మనము దగ్గరగా వచ్చి ఇవ్వటమో లేదు మనం అతనికి డబ్బులు ఇవ్వటమో శుభ్రంగా ఎవరైనా పార్సిల్ తీస్తే ఏం చెప్పాలి మనం ఆన్లైన్ లో డబ్బు వేయాలి వేసిన తర్వాత బిల్ కొట్టగానే అక్కడ పెట్టేసి వెళ్ళిపోమనాలి అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్యాగ్ తెచ్చుకుని ఆ బయట బ్యాగ్ బయట పారేయాలి దానివల్ల వ్యాప్తి చెందదు వస్తువుల ద్వారా కంటే కూడా వస్తువులు అమ్మేవారి ద్వారా దాన్ని హ్యాండిల్ చేసేవాళ్ళ ద్వారా లేదా మనకి ఇంటికి సరఫరా చేసేవాళ్ళ ద్వారా వస్తుంది పాల ప్యాకెట్ల ద్వారా రాదు
పాలు ప్యాకెట్లు మన ఇంటికి తెచ్చేవాళ్ళు మనకు అంటిస్తారు. అది మనం జాగ్రత్త వహించాల్సిన అవసరం.